మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దేవీ నవరాత్రులు సంవత్సరంలో చాలాసార్లు జరుగుతాయి, కానీ శరతృతువులో వచ్చే నవరాత్రులు శ్రేష్టమైనవి. ఎందుకంటే దేవతలకు ఒకరోజు, మానవులకు ఒక సంవత్సరంతో సమానం. ఒక సంవత్సరంలో దేవతలకు ఉత్తరాయణం పగలు అయితే దక్షిణాయనం రాత్రి అవుతుంది. రోజులో ప్రతి 3 గంటలకు ఒక జాముగా చెప్తారు. ఇందులో వేకువజాము అత్యంత విశిష్టమైనది. అందుకే ఈ కాలాన్ని బ్రహ్మముహూర్తం అంటాం. ఈ బ్రహ్మముహూర్తంలో చేపట్టిన పనులు ఏమైనా సరే దిగ్విజయంగా పూర్తవుతాయి. శరతృతువు దేవతలకు వేకువజాము లాంటిది. రోజులో వేకువజాము ఎంత శ్రేష్టమో ఈ శరతృతువు అంత శ్రేష్టం. శరతృతువులో ఈ దసరా నవరాత్రులలో అమ్మవారిని సేవించటం అత్యుత్తమం. శరతృతువులో ఈ నవరాత్రులు జరుగుతాయి కాబట్టి శరన్నవరాత్రులు అయ్యాయి. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ నవరాత్రులలో శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా శుభ్రంగా ఉండటం వలన ఎలాంటి రోగాలు దరిచేరవు. శరన్నవరాత్రి ఉత్సవాలలో 2వ రోజు అమ్మవారి స్వరూపం బాల త్రిపుర సుందరి, శ్రీ శక్తి కౌమార స్వరూపం బాల అమ్మవారి. 3 రూపాలలో కనిపిస్తుంది. 1 కుమారిగా బాల త్రిపుర సుందరి, 2 యవ్వనవతిగా లలిత త్రిపుర సుందరి, 3 వృద్ధ రూపం త్రిపుర సుందరి. బాల త్రిగుణైక శక్తి, సరస్వతి విజ్ఞానం, కాళికా శక్తి, లలిత సౌభాగ్యం కలుగుతున్నది. బాల అనంత ప్రధాయిని, బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ప్రతీక. మనసు, బుద్ధి, అహంకారం ఆ తల్లి ఆధీనంలో ఉంటాయి. అభయహస్తం, అక్షమాల ధరించిన ఈ బాలారూపాన్ని ఆరాధిస్తే మనోవికాసాలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. శ్రీచక్రంలో 1వ దేవత బాల కాబట్టి త్రిపుర సుందరి అనుగ్రహం కోసం దేవీ భక్తులు ముందుగా బాలార్చన చేస్తారు. ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలకు అమ్మవారిలా అలంకరించి పూజ చేసి వారి ఆశీర్వాదాలను పొంది భోజనం పెట్టాలి. ఆ తరువాత వారికి ఇష్టమైన వస్తువులు, ఉదాహరణకు కాటుక, సింధూరం, గాజులు, బొట్టు బిళ్ళలు, పూలు వారికి వాయినంగా ఇవ్వాలి. సత్సంతానాన్ని అందించే తల్లిగా బాల త్రిపుర సుందరి భక్తుల పూజలు అందుకుంటుంది. ఈ రోజున త్రిశక్తి పారాయణ చేయాలి. ఇలా బాల త్రిపుర సుందరిని పూజించి ఓం ఐం హ్రీం శ్రీం బాల త్రిపుర సుందరియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అమ్మవారికి ప్రత్యేకంగా పాయసం నైవేద్యంగా పెట్టాలి. కావున మీరు కూడా శరన్నవరాత్రులలో 2వ రోజును బాల త్రిపుర సుందరిని ఇప్పుడు చెప్పుకున్న విధంగా పూజ చేసి ఆమె అనుగ్రహం పొందితే ఈ సంవత్సరం అంతా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.